మనిషి జీవితంలో ఆటుపోట్లు జయాపజయాలు మమేకమై ఉంటాయి. స్వాభావికముగా గెలుపులో ఆనందం, ఓటమిలో విషాదము కూడా దోబూచులాడుతూ ఉంటాయి. ఓటమి బాధను ఓర్చుకొని దానికి కారణాలు విశ్లేషించుకొని సమర్థతను పెంచుకుంటే విజయము ఎంతో దూరంలో ఉండదు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు కొందరు విపరీతముగా కురింగిపోతారు, విసుగు చెందుతారు, ప్రతిదానికి చిరాకు పడతారు, చెయ్యాల్సిన పనులు కూడా చెయ్యరు. గతాన్ని తలుచుకుంటూ అనవసరమైన ఆలోచనలతో భవిష్యత్తును పాడు చేసుకుంటారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సంయమనం పాటించాలి. రెట్టించిన ఉత్సాహంతో గట్టి పట్టుదలతో ముందుకు సాగిపోవాలి. బ్రతుకు అనే గదిలో ఒక తలుపు మూసుకుపోతే మరొక తలుపు తెరుచుకుంటుంది. అవకాశాలు కూడా అంతే. రాని దానికోసం కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చేదాన్ని విస్మరించడం సరికాదు. కొందరు కష్టాల్లో ఉన్నప్పుడు ఇతరుల నుండి సానుభూతిని ఓదార్పుని కోరుకుంటారు. దీనివల్ల కూడా ఫలితము శూన్యమే. ఓటమి గాయము మరింత రేగుతుందే కానీ ఉపశమనం లభించదు. బయట నుండి వచ్చే శుష్క వచనాల వల్ల ప్రయోజనము కూడా ఉండదు. కేవలము దైవానుగ్రహం వల్లనే ఇది సాధ్యమవుతుంది. అలాగని గాలిలో దీపము పెట్టి దేవుడా నీవే దిక్కు అని అనడము కూడా అవివేకమే అవుతుంది. నిరంతర సాధనతో మొక్కవోని దీక్షతో లక్ష్యం వైపు సాగిపోవాలి. ఒక్కోసారి ఓటమి విజయానికి తొలిమెట్టు అవుతుంది. ఉదాహరణకు ప్రఖ్యాత న్యాయశాస్త్ర నిపుణుడు నాని ఫాల్కీవాలా దేశ రాజధానిలో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటైన ఒక సదస్సులో ప్రధాన వక్తగా ప్రసంగించాల్సి వచ్చింది. ఆయన మాట్లాడుతూ అదే వేదిక మీద కూర్చున్న మరొక విశిష్ట అతిథిని అదే పనిగా ప్రశంసించడం మొదలుపెట్టారు. తాను ఈ స్థితికి రావటానికి ఆమె కారణమని, అందుకు జీవితాంతం రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు. సభ ముగిశాక ఆమె ఫాల్కేవాలాను కలిసి, మీతో నాకు కనీసము పరిచయము కూడా లేదు, గతంలో మిమ్మల్ని చూసిన జ్ఞాపకము కూడా లేదు, నేనేమిటి, మీ పురోగతికి కారణము కావటమేమిటి అని పలికెను. దానికి ఫాల్కీవాలా, అమ్మా, సుమారు 3 దశాబ్దాల క్రితం బాంబే విశ్వవిద్యాలయానికి మీరు ఉప కులపతిగా ఉన్నారు. నేను ఒకసారి ప్రొఫెసర్ ఉద్యోగానికి నిర్వహించే మౌఖిక పరీక్షకు హాజరయ్యాను. వడపోతలో ఇద్దరమే అభ్యర్థులం మిగిలాం. నిజానికి నాకే ఎక్కువ అర్హతలున్నాయి. ఒక కేంద్ర మంత్రి సిఫార్సు చేసిన 2వ వ్యక్తిని మీరు ఎంపిక చేశారు. పైగా నీవు ఇంకా ఎదగాలి బాబు. పరిణతి సాధించాలంటే నిత్య పఠనం, అధ్యయనం అవసరము. నీకు ఈ ఉద్యోగం ఇవ్వలేనందుకు చింతిస్తున్నాను అని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చారు. మీరు ఏ ఉద్దేశంతో ఆ సలహా ఇచ్చారో కానీ ఆ మాటలు నాలో ఎంతో స్ఫూర్తిని నింపాయి. న్యాయశాస్త్రాన్ని, రాజ్యాంగాన్ని క్షుణ్ణముగా అధ్యయనము చేసి అంతర్జాతీయ స్థాయికి వచ్చాను. ఆ రోజు మీరు నాకు ఉద్యోగం ఇచ్చి ఉంటే ఇంకా ప్రొఫెసర్గానే ఉండేవాడిని కదా. నా జీవితాన్ని పరోక్షముగా మలుపు తిప్పింది మీరే కదా అని నవ్వుతూ బదిలిచ్చారు. వివిధ రంగాలలో పేరు గడించిన నిష్ణాతులు తమ ప్రస్థానములో ఇలాంటి అనుభవాలు ఎన్నో చెబుతూ ఉంటారు. తనపై ఇతరులు విసిరిన రాళ్లతో ఇల్లు కట్టుకోగలిగిన సామర్థ్యం ఉన్నవాడే నిజమైన విజేత.